చరిత్రలో భారతదేశ రాజకీయ రంగంలో ఎవరూ సాధించని ఘన విజయాన్ని మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించినందుకు సంతోషిస్తూ ఈ ఘన విజయాన్ని అందించిన ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు పార్టీ గెలవదు అని ఎంత మీడియా వ్యతిరేక ప్రచారం చేసినా మా కార్యకర్తలు మా నాయకులు మొక్కవోని ధైర్యంతో ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించాలి, జగనన్నని ముఖ్యమంత్రి చేయాలి, ఈ అరాచక పాలనని తరిమి కొట్టాలి అనే ఏకైక లక్ష్యంతో చిత్తశుద్ధితో పనిచేసి ఈ ఘన విజయాన్ని సాధించినందుకు వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, పార్టీ తరఫున, మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాకు తెలిసినంత వరకు టెక్నికల్ గా ఈ దేశంలో ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా 50 శాతాన్ని మించి ఓట్లు సాధించిన దాఖలాలు నాకు తెలిసినంత వరకు లేవని నేను అనుకుంటున్నాను. నేను అంటే సగం మంది కంటే కూడా ప్రజాస్వామ్యంలో మెజారిటీ వాళ్ళదే గెలుపు అనేది తెలుసు, కానీ 50% కంటే మించి విశ్వాసం పొందిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి గర్వంగా ఇక్కడ తెలియజేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. నేను ఈ విజయం ఆషామాషిగా వచ్చిందనో లేకపోతే ఇతర కారణాలతో వచ్చిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భావిస్తల్లా. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత ఆధారంగా ఈ విజయాన్ని సాధించామని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదైతే విశ్వసనీయతకి లెగసీ ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు ఆయన కుమారుడుగా ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు, ఆయన ఇచ్చిన హామీలని నెరవేరుస్తారు, ఆయన ప్రజల కోసమే పనిచేస్తాడు, స్వార్థంతో దోచుకోవడం కోసం కానీ తన వారిని కోటీశ్వరులు చేయడానికి కానీ పనిచేయడు, మా జీవితాల్లో మార్పు వస్తుంది అని చెప్పి ఒక గొప్ప నమ్మకంతో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈ విజయాన్ని అందించారని చెప్పేసి మనం చేస్తానని. అంతేకాదు మన దేశంలో చాలా మంది ప్రతిపక్ష నాయకులు చూసుంటాం, కానీ ఇంత కష్టపడ్డ ప్రతిపక్ష నాయకుడు కానీ ఇన్ని పోరాటాలు చేసిన ప్రతిపక్ష నాయకుడు కానీ చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. 5 సంవత్సరాల నుంచి కూడా 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి మీడియా అంతా చెప్పినా కూడా, నేషనల్ మీడియా కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ అన్ని చెప్పినా కూడా మరి ఓటమి పాలయ్యాం. కానీ ఆ ఓటమితో కృంగిపోలా జగన్మోహన్ రెడ్డి గారు, నిరుత్సాహపడలా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన నెల రోజులకే మళ్లీ ప్రజల కోసం నేను సిద్ధమంటూ మరి ఎన్ని పోరాటాలు చేశారో ఒకసారి ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. తిన్నులో నిరాధ్యక్ష కానివ్వండి, మంగళగిరిలో నిరాధ్యక్ష కానివ్వండి, అనంతపూర్లో నిరాధ్యక్ష కానివ్వండి, గుంటూరులో నిరాధ్యక్షులు కానివ్వండి, రైతుల కోసం, విద్యార్థుల కోసం, ప్రత్యేక హోదా కోసం, మరి కార్యకర్తల మీద దాడుల కోసం, దాడులు జరుగుతున్న విషయాన్ని ఖండిస్తాం కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేసి మనం చేస్తామని. పోరాటాలు చేయటమే కాకుండా 14 నెలలు 3648 కిలోమీటర్లు రాష్ట్రంలో దాదాపు 135 నియోజకవర్గాల్ని
కవర్ చేసుకుంటూ పాదయాత్ర చేసి వారందరికీ కూడా భరోసా కల్పిస్తూ నేను నవరత్నాల ద్వారా మీ అందరికీ మేలు చేస్తాను, మీ జీవితాల్లో మార్పు తీసుకువస్తాను అని హామీ ఇస్తూ భరోసా కల్పిస్తూ చేసిన పాదయాత్ర. వీటన్నిటి ఫలితంగానే కార్యకర్తల అండతో ఈ విజయం సాధ్యమైందని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నాను.